हाय फ्रेंड्स अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल शांति एलांदर ने चाल बहुना कमेंट सेक्शन में अंड मुझे अंदर की भोग शुभाकांक्ष भोग रोजु नैन ना फैमिली मेबर्स तो एला सेलब्रेटा कंप्लीट वीडियो वाची मुझे मैं 4:30 अंत लेचि इला मुगे दिन मध्य भोग कुंड वैसी భోగి కొండ పెట్టి దానిపైనంతా భోగి మంట వేసామండి. చాలా బాగుంది. అందరం లేచాము. లేచి బాగా ఎంజాయ్ చేసాము. సో ఇది అయిపోయిన తర్వాత ముగ్గులు వేసాము. ఈ కుండ మా అమ్మ వేసింది. అండ్ అట్లాగే అంగడి ముందర ఉన్నది కదా హ్యాపీ భోగి అని నేను రాశాను. నాకు మా అమ్మకి పోటీలాగా జరిగిందనమాట. ఈ కుండ నేను వేశాను, భోగి శుభాకాంక్షలు రాశాను. ఇది షాప్ ముందు వేశాను నేను. అంతే బాగా జరిగింది. ఆ తర్వాత కొంచెం తెల్లారిన తర్వాత భోగిపల్లి పోయాలి కదా పిల్లలకి, దానికోసం నేను రైస్ బియ్యం తీసుకొని బియ్యంలో పసుపు అట్లాగే నెయ్యి వేసి అక్షింతలు అనేవి కలుపుకున్నాను. మనము ఈ భోగిపళ్ళు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి అంటే పెళ్ళి కాక ముందు వరకు పోయొచ్చండి. ఆ తర్వాత బంతిపూలు మాత్రమే వేయాలి, ఇంకే పూలు వేయకూడదు. దాంతోపాటు ఇవి రేగిపళ్ళు అంటారు, ఇవే భోగిపళ్ళు అన్నమాట. సో ఇవి కూడా యాడ్ చేసి కుంకుమ అలాగే నువ్వుల నూనె తలంటే దానికి. ఆ తర్వాత వచ్చి ఇవి అక్షింతల కింద ఈ భోగిపళ్ళు పూలు అక్షింతలు కలిపినవి ఏర్పాటు చేసుకోవాలి. దాని తర్వాత వచ్చి మనకి అంటే 5 మందికి ఇవ్వాలా లేకపోతే 9 మందికి ఇవ్వాలా అని చెప్పి కౌంట్ చేసుకొని వాళ్ళని పిలిచి తాంబూలాలు అనేవి ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకొని బయట భోగి పండుగ అంటే భోగి వేస్తాం కదా, అక్కడన్నా కూర్చోబెట్టచ్చు లేకపోతే ఇంట్లోనా కూర్చోబెట్టచ్చు. మేము బయట చైర్ వేసి చైర్ మీద క్లాత్ వేసి ఇద్దరిని కూర్చోబెట్టాము. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి ఒక 5 మెంబర్స్ వరకు మొత్తం అంతా కూడా తలకి నూనె రాసి బొట్టు పెట్టి ఆ తర్వాత భోగిపళ్ళు ఒక్కొక్కరి మీద 3-3 టైమ్స్. ఇంకొకటి ఏంటంటే 4 లాగా శనగపిండి కూడా పెడతారు. సో అవి కూడా పెట్టి అందరికీ కూడా తాంబూలాలు అనేవి ఇవ్వడం జరిగింది. భోగి రోజు స్పెషల్ ఏం ఉండదు పెద్ద, మామూలుగా ఈ భోగిపళ్ళు పోసుకుంటారు, భోగి నీళ్ళు పెట్టుకొని వాటితో తలస్నానం చేస్తారు. తలండిన తర్వాత అంతే. మామూలుగా నాన్ వెజ్ తినేవాళ్ళు వచ్చి ఈరోజు స్పెషల్ వచ్చి చికెన్ అండ్ దోశ స్పెషల్గా చేసుకుంటారు. నాన్ వెజ్ తినని వాళ్ళైతే మామూలుగా మేమైతే టమాటో సూప్ చేసుకున్నాము. సో ఒక 5 మెంబర్స్ని పిలిచాము, అందరూ అత్త పిన్నెలు అట్లాగా తెలిసిన వాళ్ళే అన్నమాట, ఇంటి చుట్టుపక్కల ఉండేవాళ్ళు. సో అవన్నీ మీరు ఇప్పుడు చూడొచ్చు. కార్యక్రమం అయిపోయిన తర్వాత పిల్లల్ని నేను రెడీ అయ్యాము. నేను నార్మల్ డ్రెస్సే వేసుకున్నాను, పెద్దగా ఏం లేదు. మా అబ్బాయిలకి కూడా అంతేనో కొత్త డ్రెస్ వేస్తుంటే వాళ్ళొద్దు, మాకు ఇది కావాలి అని చెప్పారు. సో అందువల్ల నేను కూడా వాళ్ళకి డ్రెస్సే వేశాను. ఏం చేస్తున్నావు తల్లి? ఊగుతున్నావా? ఎవరు కట్టించారు ఇది? అమ్మమ్మ కట్టించిందే. అమ్మమ్మ గుడ్డ బ్యాడ్? గుడ్. సో ఈరోజు బంగారాజు మూవీ రిలీజ్ కాబట్టి మా హస్బెండ్ అలాగే మా తమ్ముడు ఇద్దరు కలిసి మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. మేము వెళ్ళలేదు, దుర్మార్గులు మమ్మల్ని తీసుకెళ్ళలేదు. కాకపోతే ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇంట్లో ఎవరికి సరిగ్గా బాగాలేదు కాబట్టి నాకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు వెళ్ళాలి.
మా హస్బెండ్ వాళ్ళ అంటే మా తమ్ముడు ఇద్దరు కలిసి బంగారు సినిమాకి వెళ్ళారని చెప్పాను కదా. సో వాళ్ళు వస్తూ మా పెద్ద అబ్బాయి కాల్ చేస్తుంటే పిజ్జా తీసుకొని వచ్చాడు. సో పిజ్జా తోటి కంప్లీట్ అయింది ఈరోజు. సో మార్నింగ్ నుంచి అంత వెల్గా జరగలేదు ఈరోజు. ఎందుకనంటే మా అబ్బాయికి థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చింది. ఎందుకనంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మా మదర్కి షాప్ ఉందని చెప్తాం కదా, ఆ షాప్లో తను కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతూ ఉంటుంది కదా. సో తను వెంట వెంటనే రెండు డ్రింక్స్ డే ఒక్కరోజు తాగేయడం వల్ల తనకి థ్రోట్ ఇక్కడ ట్రాన్సెస్ అనేది కొంచెం ఉబ్బి గొంతు అనేది బాగా నొప్పిగా అయింది. ఈరోజు ఆ ఇన్ఫెక్షన్ కొంచెం ఎక్కువ అయింది, అందువల్ల తను ఏం తినలేదు తినట్లేదు అట్లాగే ఏడుస్తూ ఉన్నాడు నొప్పితో. అందువల్ల ఈ డే అంతా కూడా ఏదో ఇట్లా జరిగింది. అండ్ ఈవినింగ్ తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్స్ మెడిసిన్ అవి తీసుకోవడం జరిగింది. అది వేసి ఇప్పుడే పడుకోబెట్టాము. బట్ ఓకే ఏదైతేనే అయింది, కాకపోతే అంటే ఇటువంటి సందర్భాలు అనేవి వస్తూ ఉంటాయండి. బట్ దేనికి కూడా భయపడకండి, ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే పిల్లలకి ఏది వచ్చినా సరే మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కాకపోతే అంత భయపడాల్సిన అవసరం లేదు. పర్లేదు, ఒక టూ డేస్ అట్లా ఉంటే వాళ్ళకి అది క్యూర్ అయిపోతుంది. సో ఆల్ ఈస్ గుడ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సంక్రాంతి ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకండి. బాయ్ బాయ్, సీ యూ, గుడ్ నైట్.